వెల్కమ్ టు సూర్య ఇంటీరియర్స్ అండి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ప్రజెంట్ ఖాళీగా ఉంది. ఇక్కడ మనం వుడ్ వర్క్తో మనం క్లోజ్ చేస్తాం. అట్లాగే ఎదురుకుండా చూస్తున్నారు కదా, ఇవన్నీ సిమెంట్ షెల్ఫ్లతో మా పేహెస్ ఉంది. దీన్ని మనం ఏం చేస్తామంటే డోర్తో క్లోజ్ చేస్తాం. ఇది మనం స్లైడింగ్ డోర్ పెట్టుకోవచ్చు, లేదా ఓపెన్ డోర్స్ పెట్టుకోవచ్చు. కస్టమర్ పూర్తిగా చాయిస్. పైన కూడా మనకి అంత డోర్స్ వచ్చేస్తుంది. ఇదేంటంటే చాలామంది ముందు చూడాలని అనుకుంటారు, వుడ్ వర్క్ చేయకముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటారు. అందుకని మీకు ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. ఇది చాలామందికి అర్థం కాని విషయం చూడండి, ఇప్పుడు చెప్పబోతున్నాను. సిమెంట్ షెల్ఫ్లు పెట్టుకుని కూడా మనం ఫుల్లీ మాడ్యులరీ టైప్ తెచ్చుకోవచ్చండి. ఇది అది ఎలాగో మీరు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రేమ్ ఎట్లా ఉంటుందండి? ఇది వచ్చేసి ఇంత వడల్పు పెట్టడం జరిగింది. ఇది ఎందుకు అని అంటే కనుక ఆ హింజెస్ ఏదైతే ఉంటుందో సేమ్ బాక్స్ మనం బాక్స్ టైప్ చేస్తే కనుక, అంటే సిమెంట్ షెల్ఫ్లు పెట్టినట్టు కూడా తెలియదు. ఎందుకు అని అంటే కనుక ఇది మీరు అంతా అయిపోయిన తర్వాత మీరు గమనించి చూస్తే కనుక తెలుస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారండి, బ్లాక్ బోర్డ్ ఫైన్ వుడ్ అన్నమాట. అది 19mm బ్లాక్ బోర్డ్, అంటే ఇది మనం డోర్లకు వాడతాము. డోర్లకి ఏంటంటే ప్లైవుడ్ అంత లెంత్లో ప్లైవుడ్ వేస్తే కనుక బెండ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మనం ఈ బ్లాక్ బోర్డు 19mm వాడతాం. అందులో 19mm కాకుండా ఫైన్ వుడ్ అన్నమాట. ఇది ఇది చూసారా ఎట్లా కనిపిస్తుందో. ఇది లోపలంతా ప్లైవుడ్ కాదు, బ్లాక్ బోర్డ్ అన్నమాట. ఇది కట్ చేసేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. అది ఎందుకంటే ఈ చెట్టు కొంచెం ఏంటంటే సువాసన ఉంటుందండి, అందుకని మనం కట్ చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మీరు ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ పీసెస్ పీసెస్ కింద ఉంటుంది. ఫుల్ షీట్లో ఇట్లా లైన్గా పట్టేసి వస్తాయన్నమాట. ఇవి బ్లాక్ బోర్డ్ డోర్స్ అండి. 30 inches పైన ఉన్నటికి మనం ఈ బ్లాక్ బోర్డు వాడతామండి. చాలామంది ఈ వాడకపోవచ్చు. ఈ వర్కింగ్ వీడియో చూడటం వల్ల ఏంటంటే అండి, మనం ఏం మెటీరియల్ వాడుతున్నాం అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎక్కడైనా సరే ఇవి ఇటువంటి వీడియో పెట్టాలన్నా కూడా కష్టం, ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉంటే కానీ వీలవదు. ఇవి పెద్ద డోర్స్ అండి. ఇవి ఈ బ్లాక్ బోర్డ్లో కట్ చేసిన పెద్ద డోర్స్. ప్లైవుడ్తో మిగిలిన అన్ని బాక్స్లు అన్నీ అయిపోతున్నాయి, కాకపోతే ఇవి మాత్రం డోర్స్ అన్నమాట. ఇవన్నీ డోర్స్ ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇవన్నిటికి ఇంజెస్ ఫిట్ చేసి డోర్లు బిగించిన తర్వాత అండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పాను ఏది ఏమని చెప్పానంటే సిమెంట్ షెల్ఫ్లే కానీ మనం బాక్స్ టైప్ లుక్ అంటే మనం అట్లా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఏమని చెప్పాను, సిమెంట్ షెల్ఫ్లే కానీ బాక్స్ టైప్ కింద చేసుకోవచ్చు, ఫుల్లీ మాడ్యులర్గా చేసుకోవచ్చు అని చెప్పాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు అది ఎలా చేసాము అనేది. ఇక ఇది డోర్ అండి. ఇది మరి ఫస్ట్ డోర్ ఓపెన్ చేసినప్పుడు చూసారుగా, జస్ట్ గ్రూస్ మాత్రమే ఉంటాయి. అంతకుమించి మనకి ఎటువంటి ఫ్రేమ్ విడ్త్ కానీ బ్రిక్ థిక్నెస్ కానీ ఏం కనపడదు. ఇవి బ్రిక్ థిక్నెస్ అవి కనిపించకుండా ఉంటుంది అన్నమాట. ఇంజెస్ట్లనే లోపల వచ్చేస్తాయి. ఇంతకుముందు ఫస్ట్లో మీరు చూసిన ఫ్రేమ్కే ఈ డోర్స్ పెట్టామండి. సాఫ్ట్ క్లోజింగ్ చేసండి, స్లోగా మనకు క్లోజ్ అవుతాయి. అన్నీ కూడా ఏంటంటే స్మూత్గా ఉంటాయి. సాఫ్ట్ క్లోజ్ అండ్ క్లిప్ ఆన్, దీనివల్ల యూసేజ్ ఏంటో మీకు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇవి పెద్ద డోర్స్, పైన వచ్చేసి చిన్న డోర్స్ ఉంటాయి. సైడ్ ఫిట్టింగ్ ఇంజెస్లు ప్లేస్మెంట్ చూసారు కదా. ఇవి పై డోర్స్, ఇట్లా పై ఫ్రేమ్ ఇంకొక రెండు ఫ్రేమ్ల కింద ఉంటుంది.
డబుల్ థిక్నెస్ వచ్చేసి, ఇంతకుముందు చెప్పినట్టు గ్యాప్స్ చాలా బ్రిక్స్ థిక్నెస్ ఎక్కడ ఉండవు చూడండి, గమనించండి. సైడ్లో చూసారా, సైడ్లో జస్ట్ ఒక 18mm ఉంటుంది, అంటే మనకి బ్రిక్ థిక్నెస్ ఇక్కడ కనపడదు. ఇక్కడ ఒక బాక్స్ మీకు చెప్పాను, ఈ ఏరియాలో బాక్స్ వస్తుందని, అదే అనేది ఏరియాలో పన్నే పైనుంచి కింద వరకు అనమాట. ఇది వాస్తు ప్రకారం ఈ ఏరియాలో పెట్టాలని ఉంది, అందుకని పెట్టామండి. ఇది పైన చూడండి, పాల్ సీలింగ్తో మ్యాచ్ అయి ఉంటుంది. ఇది దీనికి నెక్స్ట్ ఏంటంటే మనం డెక్లం అంటించాల్సింది. ఇది అంటించిన తర్వాత, ఇది వుడ్ కలర్ కస్టమర్ బాగా ఇష్టపడ్డారండి. వుడ్ కలర్ అంటే ఎందుకంటే ఎవర్గ్రీన్ కలర్స్ ఇవి, ఈ కలర్ ఇష్టపడ్డారు. ఇవి మనం తీసుకొచ్చి, ఇవి లామినేట్ అయిందండి, ఇది ఫ్రేమ్కి అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ మీరు వేసిన తర్వాత చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఒక లాఫ్ట్ చూపించాను, బాక్స్ కిటి పక్క అయిపోయింది, లోపల పక్క అంటించాల్సింది. లోపల ఎట్లా ఉంటుందమ్మా, ఇది బాక్స్ అండి. ఇదే ఫ్లాట్లో ఇంకొక బెడ్రూమ్ ఉందండి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.